హాయ్ ఫ్రెండ్స్ బౌన్స్ బ్యాక్ ఛానల్కి స్వాగతం ఇండియన్ పాలిటీలో పార్లమెంటరీ కమిటీలు క్యాబినెట్ కమిటీలు అని చెప్పేసి ఒక అంశం ఉంటుంది సో ఈ పార్లమెంటరీ కమిటీలు క్యాబినెట్ కమిటీల నుంచి రెగ్యులర్గా ఒక క్వశ్చన్ అయితే రావడం జరుగుతుంది సో ఈ కమిటీలు ఏంటి వాటి పని ఏంటి చూద్దాము అయితే ఈ చాప్టర్ అంటే ఈ క్లాస్ మొత్తం కూడా డేటా ఓరియెంటెడ్గా ఉంటుంది కాన్సెప్ట్ పెద్దగా ఏముండదు సో డేటా అందులోని అంశాలను గుర్తుపెట్టుకుంటే చాలు చాలు అన్నట్లుంటుంది సో క్లాస్ చిన్నగానే ఉంటుంది పూర్తిగా చూడండి అదేవిధంగా నోట్స్ మీకు అందిస్తాను సో దాన్ని చదువుకోవడం ద్వారా మీరు ఈ టాపిక్ పైన గ్రిప్ తెచ్చుకోవచ్చు ఇక ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు నెక్స్ట్ క్లాసెస్ అప్డేట్ అయితే వస్తుంది ఇక వీడియో పూర్తిగా చూసిన తర్వాత నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇక టాపిక్లోకి వెళ్దాము పార్లమెంటరీ కమిటీలు చూద్దాం ముందు పార్లమెంటరీ కమిటీలు పార్లమెంట్ అంటే ఏమిటి పార్లమెంటరీ వ్యవస్థ ఏంటి అనేది చాలా డీప్గా మనం డిస్కస్ చేసాం కదా సో పార్లమెంటరీ కమిటీస్ అనే ఒక చిన్న కాన్సెప్ట్ కూడా ఉంది చూద్దాము శాసనాల రూపకల్పనలో అంటే పార్లమెంటు యొక్క ప్రధానమైనటువంటి పని ఏంటి శాసనాలను రూపొందించడము చట్టాలను చేయడము అని చెప్పేసి మనం లెజిస్లేటివ్ ప్రొసీజర్ గురించి తెలుసుకున్నాం కదా సో వాటి రూపకల్పనలో వాటిని తయారు చేయడంలో ఈ పార్లమెంటరీ కమిటీలు అనేవి కీలక పాత్ర పోషిస్తాయి ఇంపార్టెంట్ రోల్ ప్లే ప్లే చేస్తాయి శాసనాల సంఖ్య పెరగడము వాటిపై సమగ్రంగా చర్చించే సమయము పార్లమెంటుకు లేకపోవడం వల్ల ఈ పార్లమెంటరీ కమిటీలు ప్రాధాన్యత పొందాయి యాక్చువల్గా పార్లమెంటుకు రెగ్యులర్గా రకరకాల శాసనాలు రకరకాల చట్టాలు చేస్తూ ఉంటుంది కాబట్టి ఈ ప్రాసెస్లో ప్రతి దానిపైన సమగ్రంగా డీప్గా డిస్కషన్ చేయడము నిర్ణయాలను సూచించడము వాటికి టైం సరిపోదు అందుకని చెప్పేసి అందులోని మెంబర్స్ నుంచే కొంతమందిని ఒక కమిటీ కొంతమందిని ఒక కమిటీ అని చెప్పేసి ఇలా రకరకాల పార్లమెంటరీ కమిటీలను ఏర్పాటు చేసి వాటి ద్వారా ఒక్కొక్క అంశానికి సంబంధించి ఒక్కొక్క కమిటీకి ఇచ్చి క్లియర్గా డెప్త్గా డిస్కషన్ చేయడానికి అవకాశం ఉంటుంది అందుకని చెప్పేసి ఈ పార్లమెంటరీ కమిటీలు అనేటివి చాలా ఇంపార్టెంట్ రోలు పోషించడానికి తయారైనాయి అయితే రాజ్యాంగంలో మన కాన్స్టిట్యూషన్లో చాలా చోట్ల ఈ కమిటీల గురించి పేర్కొనబడినప్పటికీ వీటి గురించి ప్రత్యేకంగా ఒక దగ్గర అయితే లేదు అంటే వీటి ఏర్పాటు విధులు వంటి అంశాలు పేర్కొనబడలేదు అయితే పార్లమెంటరీ కమిటీలకు సంబంధించి ఇన్ఫర్మేషన్ అయితే చాలా చోట్ల ఇవ్వ ఇవ్వడం జరిగింది ఇక ఏదైనా సభ చేత ఎన్నిక లేదా స్పీకర్ ఆర్ చైర్మన్ ద్వారా నామినేట్ చేయబడి ఈ కమిటీలు ఏర్పడతాయి దీని మీనింగ్ ఏంటంటే ఏదైనా ఒక సభ లోక్సభ కావచ్చు రాజ్యసభ కావచ్చు లేదంటే సంయుక్తంగా కావచ్చు కమిటీలను ఏర్పాటు చేయడము అంటే వాటికి ఎన్నిక ద్వారా ఏర్పాటు చేయడం కానీ లేదంటే స్పీకర్ లేదా చైర్మన్ నామినేట్ చేసి సభ్యులను కమిటీ ఏర్పాటు చేయడం కానీ జరుగుతుంది ఈ విధంగా ఈ పార్లమెంటరీ కమిటీలు అయితే ఏర్పాటు అవుతాయి ఈ కమిటీలు స్పీకరు లేదా చైర్మన్ పర్యవేక్షణలో పనిచేస్తాయి సో వీటిని అబ్జర్వ్ చేస్తూ వీటిని పర్యవేక్షిస్తూ సూపర్వైజ్ చేసేది ఎవరు అంటే స్పీకర్ ఆర్ చైర్మన్ ఆఫ్ రాజ్యసభ లోక్సభ స్పీకర్ కానీ రాజ్యసభ చైర్మన్ కానీ పర్యవేక్షిస్తుంటారు నెక్స్ట్ ఈ కమిటీలు వచ్చేసి వాటి రిపోర్ట్స్ రిపోర్ట్స్ తయారు చేస్తాయి కదా ఎప్పటికప్పుడు వాటిని సభకు అంటే లోక్సభ అయితే లోక్సభకు రాజ్యసభ అయితే రాజ్యసభకు సబ్మిట్ చేయడం కానీ లేదంటే స్పీకర్కి కానీ లేదంటే రాజ్యసభ చైర్మన్కి కానీ సమర్పిస్తాయి అంటే ఆ కమిటీ యొక్క తీరు ఆ కమిటీలోని సభ్యులు వాటిని బేస్ చేసుకొని వాటిని రిపోర్ట్స్ని సభకు కానీ లేదంటే చైర్మన్ లేదా స్పీకర్కి సమర్పించడం అయితే జరుగుతుంది ఇక లోక్సభ లేదా రాజ్యసభ ఏర్పాటు చేసిన సెక్రటేరియట్ అనేది కూడా ఒకటి కలిగి ఉంటుంది సో లోక్సభ ఆర్ రాజ్యసభ సెక్రటేరియట్ని కూడా వీటికి సంబంధించి ఏర్పాటు చేయడం అయితే జరుగుతుంది సో ఇది వచ్చేసి మనకు పార్లమెంటరీ కమిటీ యొక్క కొన్ని అంశాలు నెక్స్ట్ క్లాసిఫికేషన్ ఓకే విభజన ఈ పార్లమెంటరీ కమిటీలు ఎట్లా క్లాసిఫై అయ్యి ఉన్నాయి ఎట్లా ఉన్నాయి అనేది చూద్దాము రెండు రకాలుగా చూడొచ్చు ఒకటి స్టాండింగ్ కమిటీస్ స్టాండింగ్ కమిటీస్ అంటే ఇవి పర్మనెంట్ అన్నట్లు పర్మనెంట్ బాడీస్ అంటే వన్ ఇయర్ కాలానికి ఏర్పాటు చేస్తూ ఉంటారు జనరల్గా సో ఇవి పర్మనెంట్ అంటే ఒకసారి ఏర్పాటు చేస్తే ఆ వన్ ఇయర్ వరకు అవి పని పనిలో ఉంటాయి అలా కాకుండా అడ్హాక్ అడ్హాక్ కమిటీలు అని చెప్పేసి కూడా ఉంటాయి ఇవి టెంపరీ అంటే ఏదైనా ఒక పని ఏదైనా ఒక అంశానికి సంబంధించి అప్పటికప్పుడు ఏర్పాటు చేయడం జరుగుతుంది ఆ టాస్క్ ఏదైతే ఉంటుందో అది కంప్లీట్ అయిన తర్వాత ఇది రద్దవుతుంది సో దీనికి ఇంత టైం పీరియడ్ స్పెసిఫిక్గా ఏమీ ఉండదు సో దాన్ని అడ్హాక్ కమిటీ అంటారు టెంపరీ అని తీసుకోవచ్చు ఇక రెగ్యులర్గా ఉండే కమిటీస్ స్టాండింగ్ కమిటీలు వీటిని పర్మనెంట్ కమిటీలు అని చెప్పేసి అంటుంటాము వన్ ఇయర్ కాల కాలపరిమితితో ఉంటాయి ఇక ప్రస్తుతము మనకు నలభై ఐదు వరకు ఈ కమిటీలు పార్లమెంటరీ కమిటీలు కనిపిస్తాయి అందులో కొన్ని ప్రధానమైనవి మాత్రమే మనం డిస్కస్ చేద్దాము ఎందుకంటే క్వశ్చన్స్ కూడా వీటి నుంచి అడుగుతున్నారు అందుకని చెప్పేసి సో మొదటిది వచ్చేసి ప్రభుత్వ ఖాతాల సంఘము ప్రభుత్వ ఖాతాల సంఘము అని చెప్పేసి అంటారు పబ్లిక్ అకౌంట్స్ కమిటీ అంటారు ప్రజా పద్దుల సంఘం లేదా కమిటీ అని చెప్పేసి కూడా అనవచ్చు ఇది అతి పురాతనమైనటువంటి పార్లమెంటరీ కమిటీ సో ఎగ్జామ్లో క్వశ్చన్ డైరెక్ట్గా అడగచ్చు అతి పురాతనమైనటువంటి పార్లమెంటరీ కమిటీ ఇది ఏది అని చెప్పేసి నాలుగు ఆప్షన్స్ ఇస్తారు సో ప్రభుత్వ ఖాతాల సంఘము ఇంగ్లీష్లో అయితే పబ్లిక్ అకౌంట్స్ కమిటీ అంటారు నైన్టీన్ ట్వంటీ వన్లో పంతొమ్మిది వందల ఇరవై ఒకటిలో ఏర్పాటు చేయడం జరిగింది సో ఇందులో సభ్యుల సంఖ్య వచ్చేసి ఇరవై రెండు మంది ఉంటారు లోక్సభ నుంచి పదిహేను మంది రాజ్యసభ నుంచి ఏడు మంది కలిసి ఉంటారు సో లోక్సభ ప్లస్ రాజ్యసభ ఇద్దరు సభ్యులు ఉన్నటువంటి సంయుక్తమైనటువంటి కమిటీ ఇది ఉభయ సభల నుండి సభ్యులు ఎన్నుకోబడతారు ఎన్నుకుంటారు నైష్పత్తిక ప్రాతినిధ్య ఓటు విధానంలో ఎన్నుకుంటారు ఉభయ సభలలో సభ్యులు ఉంటారు కదా ఎంపీలు వాళ్ళే వాళ్ళలో నుంచి కొంతమందిని ఈ ఈ సంఘానికి ఈ కమిటీకి ఎన్నుకోవడం జరుగుతుంది ఇక దీనికి చైర్మన్ చైర్మన్ను కూడా స్పీకర్ నియమిస్తాడు అంటే ఈ కమిటీకి ఒక చైర్మన్ ఉండాలి కదా దాన్ని ఎవరు నిర్ణయిస్తారు అంటే ఈ స్పీకర్ నియమిస్తాడు నెక్స్ట్ కమిటీ అనేది తన నివేదికను స్పీకర్కు అందజేయాలి తన నివేదికను ఈ స్పీకర్కి అందజేయడం జరుగుతుంది ఈ కమిటీ నెక్స్ట్ నైన్టీన్ సిక్స్టీ సెవెన్ పంతొమ్మిది వందల అరవై ఏడు నుంచి ఏం చేస్తున్నారంటే ఈ కమిటీకి చైర్మన్గా ప్రతిపక్షాలకు చెందిన వ్యక్తిని నియమిస్తున్నారు అంటే అధికార పక్షం కాకుండా అధికార పార్టీ కాకుండా పార్లమెంటులోని ప్రతిపక్షం నాయకుడు ఉంటారు కదా అందులో నుంచి ఒకరిని దీనికి చైర్మన్గా నియమించే ఒక సాంప్రదాయం అనేది నైన్టీన్ సిక్స్టీ సెవెన్ నుంచి స్టార్ట్ అయ్యి కొనసాగుతూ వస్తుంది నెక్స్ట్ సెకండ్ వన్ వచ్చేసి ఇంపార్టెంట్ వాటిలో అంచనాల సంఘం నిరంతర మి మితవ్యయ కమిటీ అంటారు నిరంతర మిత వ్యయ కమిటీ అన్న అంచనాల సంఘం అన్న ఒకటే అయితే ఇంగ్లీష్లో దీన్ని ఎస్టిమేట్స్ కమిటీ అని చెప్పేసి అంటారు ఎస్టిమేట్స్ కమిటీ నైన్టీన్ ఫిఫ్టీలో పంతొమ్మిది వందల యాభైలో ఏర్పాటు చేయడం జరిగింది సభ్యుల సంఖ్య వచ్చేసి ముప్పై మంది ఉంటారు థర్టీ మెంబర్స్ సభ్యులు లోక్సభ నుండి ఎన్నుకోబడతారు అంటే రాజ్యసభ నుండి ఉండరు లోక్సభ నుంచి మాత్రమే ఉంటారు ఇక ఈ కమిటీకి వచ్చేసి లోక్సభ డిప్యూటీ స్పీకర్ స్పీకర్ కాదు డిప్యూటీ స్పీకర్ ఎవరైతే ఉంటారో ఆ వ్యక్తి అధ్యక్షుడిగా ఉంటాడు నెక్స్ట్ ఇది ప్రభుత్వ కేటాయింపులోని లోపాలను సవరించడానికి అవసరమైన సూచనలను చేస్తుంది ప్రభుత్వము వివిధ అంశాలకు కేటాయింపులు చేస్తుంది కదా వాటిని వాటిలోని లోపాలు ఏమైనా ఉంటే వాటిని సవరించడానికి సూచనలు చేస్తుంది అంటే తప్పులను సవరించడానికి పనికొస్తుంది నెక్స్ట్ మూడవది వచ్చేసి ప్రభుత్వ రంగ సంస్థల కమిటీ అని చెప్పేసి అంటాము ప్రభుత్వ రంగ సంస్థల కమిటీ పంతొమ్మిది వందల నలభై ఆరులో సారీ పంతొమ్మిది వందల అరవై నాలుగు నైన్టీన్ సిక్స్టీ ఫోర్లో ఏర్పాటు చేయడం జరిగింది సో సభ్యుల సంఖ్య వచ్చేసి ట్వంటీ టూ ఇరవై రెండు మంది సభ్యులు ఉంటారు లోక్సభ నుంచి పదిహేను మంది రాజ్యసభ నుంచి ఏడు మంది ఉంటారు లోక్సభ స్పీకర్ దీనికి అధ్యక్షత వహిస్తాడు స్పీకర్ దీనికి అధ్యక్షత వహించడం జరుగుతుంది సో ఈ మూడన్నీ కూడా ఫినాన్షియల్ కమిటీస్ అని చెప్పేసి అంటాము ఆర్థిక కమిటీలు అని చెప్పేసి అంటాము మొదటిది మొదటిది వచ్చేసి ప్రభుత్వ ఖాతాల కమిటీ రెండవది ప్రభుత్వ రంగ సంస్థల కమిటీ ఎస్టిమేట్స్ కమిటీ ఈ మూడు కలిపి ఫినాన్షియల్ కమిటీస్ అని చెప్పేసి అంటాము నెక్స్ట్ సభ సభా వ్యవహారాల కమిటీ సభా వ్యవహారాల కమిటీ అని చెప్పేసి ఒకటి ఉంటుంది లోక్సభలో రాజ్యసభలో సపరేట్గా ఏర్పడతాయి అనమాట అంటే లోక్సభకు సంబంధించి ఒక సభా వ్యవహారాల కమిటీ రాజ్యసభకు సంబంధించి ఒక సభా వ్యవహారాల కమిటీ ఏర్పడుతుంది సభ్యుల సంఖ్య పదిహేను మంది ఉంటారు అంటే లోక్సభలో కమిటీకైనా రాజ్యసభలో కమిటీకైనా ఫిఫ్టీన్ మెంబర్స్ ఉంటారు అధ్యక్షుడు స్పీకరు అంటే లోక్సభకు అయితే స్పీకరు రాజ్యసభకు అయితే అధ్యక్షుడు వచ్చేసి చైర్మన్ రాజ్యసభ చైర్మన్ ఉంటాడు ఇక ఎజెండాను తయారు చేయడం జరుగుతుంది లోక్సభకు సంబంధించిన సభా వ్యవహారాల కమిటీ ఎజెండా ఈ సభ యొక్క సమావేశాల ఏజెండాను తయారు చేయడం జరుగుతుంది ఇందులోని అన్ని ఇందులో అన్ని పార్టీల సభ్యులు ఉంటారు లోక్సభ సభా వ్యవహారాల కమిటీలో అందరూ అన్ని పార్టీల వ్యక్తులకు ఇందులో స్థానం కల్పించడం జరుగుతుంది ఇక రాజ్యసభ సభా వ్యవహారాల కమిటీకి చైర్మన్ వచ్చేసి రాజ్యసభ చైర్మనే అధ్యక్షుడిగా ఉండడం జరుగుతుంది ఇది కూడా ఒక ఇంపార్టెంట్ కమిటీ నెక్స్ట్ ఐదవది ప్రైవేటు ఆర్జీల బిల్లుల కమిటీ ప్రైవేట్ ఆర్జీల బిల్లుల కమిటీ అని చెప్పేసి ఒకటి ఉంటుంది సభ్యుల సంఖ్య పదిహేను ఫిఫ్టీన్ మెంబర్స్ ఉంటారు అధ్యక్షుడు స్పీకర్ ఉంటాడు దీనిని దీని పని ఏంటంటే ప్రైవేటు మెంబర్ బిల్లుల పరిశీలన అంటే మనకు పార్లమెంటులో ప్రవేశపెట్టే బిల్లులు రెండు రకాలు ఉంటాయని చెప్పాం కదా ఒకటి ప్రభుత్వ బిల్లు రెండవది ప్రైవేటు బిల్లు ప్రైవేటు బిల్లు అంటే ఏంటి అనేది నేను ఆల్రెడీ చెప్పాను సో అలాంటి బిల్లులు ప్రవేశపెట్టినప్పుడు వాటిని పరిశీలించే పని ఎవరితో ఎవరు చేస్తారంటే ఈ ప్రైవేటు ఆర్జీల బిల్లుల కమిటీ అనేది చేస్తుంది నెక్స్ట్ ఇంపార్టెంట్ వన్ సిక్స్త్ వన్ ఎస్సీ ఎస్టీల కమిటీ ఎస్సీ ఎస్టీలకు సంబంధించి కూడా ఒక కమిటీ ఉంటుంది పార్లమెంటరీ కమిటీ నైన్టీన్ సిక్స్టీ ఎయిట్లో ఏర్పాటు చేయడం జరిగింది సభ్యుల సంఖ్య ముప్పై లోక్సభ నుంచి ఇరవై రాజ్యసభ నుంచి పది అంటే ఇది కూడా ఉమ్మడి కమిటీ అనమాట దీనికి చైర్మన్ను లోక్సభ స్పీకర్ నియమిస్తాడు అంటే స్పే స్పీకర్ కానీ రాజ్యసభ చైర్మన్ కానీ దీనికి అధ్యక్షుడిగా ఉండరు సో దీనికి చైర్మన్ను లోక్సభ స్పీకరు నియమించడం జరుగుతుంది ఇక జాతీయ ఎస్సీ ఎస్టీ కమిషన్స్ ఉంటాయి కదా ఎస్సీ కమిషను ఎస్టీ కమిషను సమర్పించినటువంటి నివేదికలు ఏవైతే ఉంటాయో వాటిని పరిశీలించడము అదేవిధంగా రాజ్యాంగము కల్పించినటువంటి ప్రత్యేక అంశాలు ఉన్నాయి కదా ఎస్సీలకు కానీ ఎస్టీలకు కానీ సో ప్రత్యేక అవకాశాలు వాళ్లకు సరిగా అందుతున్నాయా లేదా అని పరిశీలించడం కూడా ఈ ఎస్సీ ఎస్టీల కమిటీ యొక్క పని నెక్స్ట్ ఏడవది సెవెంత్ వన్ వచ్చేసి మహిళా సాధికార కమిటీ మహిళా సాధికార కమిటీ అని ఒకటి ఉంటుంది ఇందులో ముప్పై మంది సభ్యులు ఉంటారు లోక్సభ నుంచి ఇరవై రాజ్యసభ నుంచి పది మంది చైర్మన్ను లోక్సభ స్పీకరు నియమించడం జరుగుతుంది జాతీయ మహిళా సంఘం నివేదికలు ఏవైతే ఉంటాయో సో ఉమెన్ ఇది జాతీయ మహిళా సంఘం ఉంది కదా వాళ్ళు సమర్పించిన నివేదికలు పరిశీలించడము అదేవిధంగా ఉమెన్స్కి కల్పించినటువంటి ప్రత్యేక అవకాశాలు ఉన్నాయి కదా అవి వాళ్ళకి అందుతున్నాయా లేదా అని చెప్పేసి దాన్ని కూడా అంటే రివ్యూ చేయడము ఈ మహిళా సాధికార కమిటీ యొక్క పని నెక్స్ట్ ఎనిమిదవది వచ్చేసి జీత కమిటీ సభ్యుల సంఖ్య పదిహేను లోక్సభ నుంచి పది రాజ్యసభ నుంచి ఐదు మంది ఉంటారు సో పార్లమెంటు వ్యవహారాల శాఖ మంత్రి ఎవరైతే ఉంటారో ఆ మంత్రి ఎక్స్ అఫీసియో సభ్యునిగా హాజరవ్వడం జరుగుతుంది దీనికి అంటే అతను పదవీ రీత్యా దీంట్లో సభ్యుడిగా అంటే ఈ పదిహేను మంది కాకుండా అతను కూడా ఒక సభ్యుడిగా హాజరవ్వడానికి అవకాశం ఉంటుంది నెక్స్ట్ పార్లమెంటు సభ్యుల యొక్క జీత పైన సూచనలు చేస్తుంది సో పార్లమెంటు సభ్యుల జీత భత్యాలు పెంచాలన్నా తగ్గించాలన్నా ఎట్లా ఎప్పుడు ఎలా ఉండాలి అని చెప్పేసి సూచనలు చేయడం ఏది ఏం చేస్తుందంటే ఈ జీతభత్యాల కమిటీ చేయడం జరుగుతుంది నెక్స్ట్ నైన్త్ వన్ వచ్చేసి సాధారణ అవసరాల కమిటీ సాధారణ అవసరాల కమిటీ సభ్యులు వచ్చేసి పదిహేను మంది ఉంటారు స్పీకరే దీనికి చైర్మన్గా ఉంటాడు డైరెక్ట్గా ఇక పార్లమెంటు సమావేశాలలో కల్పించాల్సిన వసతులు ఏవైతే ఉంటాయో వాటిపైన సూచనలు చేస్తుంది పార్లమెంట్ పార్లమెంటు సమావేశాలు జరుగుతాయి కదా వాటికి సంబంధించి ఎలాంటి వసతులు కల్పించాలో సూచనలు చేసేది ఈ సాధారణ అవసరాల కమిటీ నెక్స్ట్ టెన్త్ వన్ వచ్చేసి లైబ్రరీ కమిటీ దీని స్పెషాలిటీ ఏంటంటే అన్ని కమిటీల్లో అతి చిన్నది ఇది సో వెరీ స్మాల్ అంటే అనమాట ఈ చిన్న కమిటీ ఏది అంటే లైబ్రరీ కమిటీ సభ్యుల సంఖ్య కేవలం తొమ్మిది మందే లోక్సభ నుంచి మంది రాజ్యసభ నుంచి తొమ్మిది మంది సభ్యులుగా దీనికి ఉంటారు పార్లమెంటు సభ్యులకు కావాల్సినటువంటి ఈ లైబ్రరీ ఫెసిలిటీస్ ఉంటాయి కదా లైబ్రరీ వసతులు వాటిపైన సూచనలు చేయడము ఈ లైబ్రరీ కమిటీ యొక్క పని సో ఇవి మనకు ఒక టెన్ వరకు నేను డిస్కస్ చేశాను అవుట్ ఆఫ్ ఫార్టీ ఫైవ్ సో ఇవి ప్రధానమైనటువంటి కమిటీలు ఇంకా ఎక్కువ కావాలంటే మీరు పుస్తకాల్లో కానీ బయట కానీ సర్చ్ చేసి తెలుసుకోవచ్చు బట్ దీస్ ఆర్ ఎనఫ్ సో వీటి నుంచే క్వశ్చన్ అడిగే అవకాశం ఉంది చాలా ఎగ్జామ్స్లో క్వశ్చన్ ఒకటి అడుగుతున్నారు లేదంటే వీటి నుంచి క్వశ్చన్స్ స్కిప్ చేస్తున్నారు నెక్స్ట్ పార్లమెంటరీ కమిటీలే కాకుండా క్యాబినెట్ కమిటీలు అని చెప్పేసి కూడా మనకు ఒక పదం వినిపిస్తుంటుంది క్యాబినెట్ కమిటీలు పార్లమెంటరీ కమిటీలు వేరు క్యాబినెట్ కమిటీలు వేరు పార్లమెంటరీ కమిటీల్లో పార్లమెంటులోని సభ్యులందరూ కూడా ఉండే అవకాశం ఉంటుంది క్యాబినెట్ కమిటీలో క్యాబినెట్ అంటే మంత్రివర్గం ఉంటుంది కదా వర్గం వర్గంలో ముఖ్యంగా క్యాబినెట్ మంత్రులతో ఏర్పడినటువంటి కమిటీలే క్యాబినెట్ కమిటీలు ఈ కమిటీలు రాజ్యాంగేతర విభాగాలు సో నాన్ కాన్స్టిట్యూషనల్ బాడీస్ ఇవి సో రాజ్యాంగంలో పేర్కొనబడలేదు ఇవి సపరేట్ అనమాట ఇవి రెండు రకాలు ఒకటి స్టాండింగ్ కమిటీలు రెండవది అడిహక్ కమిటీలు సేమ్ లైక్ పార్లమెంటరీ కమిటీసు ఇవి కూడా రెండు రకాలు ఉంటాయి స్టాండింగ్ కమిటీలు అడిహక్ కమిటీలు స్టాండింగ్ కమిటీలు అంటే పర్మనెంటు అడ్హా కమిటీలు అంటే తాత్కాలికము అంటే ఆ సమయానికి మాత్రమే ఈ కమిటీల అవసరాన్ని బట్టి ఎప్పటికప్పుడు ప్రధానమంత్రి ఏర్పాటు చేస్తాడు సో ఈ కమిటీలను ఏర్పాటు చేసే అధికారం ప్రధానమంత్రి చేతుల్లో ఉంటుంది అవసరాన్ని బట్టి ఎప్పటికప్పుడు ఏర్పాటు చేయడం జరుగుతుంది నెక్స్ట్ ఈ కమిటీలోని సభ్యుల సంఖ్య కమిటీ కాలము కమిటీ నిర్మాణము మారుతూ ఉంటాయి అంటే ఫిక్స్డ్ కాదు సో ఈ టైంకి ఇన్ ఇంత కాల పరిమితి ఇంతమంది సభ్యులు ఉండాలి అని చెప్పేసి ఇట్లాంటివి ఏమి ఉండవు ఇవి సిచ్యువేషన్ బట్టి టైంని బట్టి మారుతూ ఉంటాయి సాధారణంగా అయితే ఇందులోని సభ్యుల సంఖ్య మూడు నుంచి ఎనిమిది మంది ఉంటారు త్రీ టు ఎయిట్ మెంబర్స్ మధ్యలో సభ్యులు ఉండే అవకాశం ఉంటుంది అయితే ఇది కూడా ఫిక్స్డ్ కాదు కొన్నిసార్లు ఎక్కువ కూడా ఉండొచ్చు పన్నెండు మంది పదిహేను మంది కూడా కొన్ని కొన్ని కమిటీస్లో ఉండే అవకాశం ఉంటుంది సాధారణంగా క్యాబినెట్ మంత్రులే క్యాబినెట్ మినిస్టర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళే సాధారణంగా సభ్యులు ఉంటారు ఇందులో అయితే ఇతర మంత్రులను కూడా తీసుకోవచ్చు అంటే ఇతర మంత్రులను తీసుకోకూడదు అనే నియమం అయితే ఏమీ లేదు వాళ్ళను కూడా తీసుకోవచ్చు కానీ క్యాబినెట్ మంత్రులే మ్యాక్సిమం ఉంటారు నెక్స్ట్ ఏదైనా ఒక కమిటీలో సంబంధిత మంత్రులే కాకుండా ఇతర మంత్రులు కూడా ఉంటారు సో ఒక అంశానికి సంబంధించి మంత్రి అంటే ఈ కమిటీ ఏర్పడ్డప్పుడు దానికి రిలేటెడ్ మంత్రులే కాదు ఎవరైనా ఇతర దానికి సంబంధం లేనటువంటి మంత్రులు కూడా ఇందులో సభ్యులుగా ఉండే అవకాశం అయితే ఉంటుంది ఇక సాధారణంగా ఈ కమిటీలకు అధ్యక్షుడిగా ప్రధానమంత్రి ఉంటాడు సో మ్యాక్సిమం మ్యాక్సిమం కమిటీస్కి ప్రధానమంత్రి అధ్యక్షుడిగా ఉంటాడు అయితే కొన్నిసార్లు కొన్ని కమిటీలకు మాత్రము హోం మంత్రి లేదా ఆర్థిక మంత్రి హోమ్ మినిస్టర్ ఆర్ ఫినాన్స్ మినిస్టర్ కూడా అధ్యక్షత వహించవచ్చు ఓకే ఇక ఇవి ఎందుకు ఏర్పడ్డాయి అంటే క్యాబినెట్ పైన క్యాబినెట్ పైన పని భారము ఒత్తిడి తగ్గించడం కోసము సంబంధిత అంశాలపైన లోతుగా పరిశీలన చేయడంలో ఈ కమిటీలు ప్రధాన పాత్ర పోషిస్తాయి సో ఇక్కడ కూడా సేమ్ క్యాబినెట్కి వర్క్ బడిన ఎక్కువైతుంది ప్రెషర్ ఎక్కువైతుంది కాబట్టి సో రకరకాల అంశాలపైన వాటిని లోతుగా పరిశీలన చేయడం కుదరట్లేదు కాబట్టి వాటి కోసం ప్రత్యేకంగా ఈ కమిటీలను ఏర్పాటు చేస్తున్నారు సో ఏ కమిటీకి సం అప్పగించిన బాధ్యత ఆ కమిటీ పూర్తిగా చేయడం అయితే జరుగుతుంది సో నైన్టీన్ నైన్టీ ఫోర్లో ఈ కమిటీలో పదమూడు క్యాబినెట్ కమిటీలు ఉండేవి అంటే నైన్టీన్ నైన్టీ ఫోర్లో మొత్తం క్యాబినెట్ కమిటీస్ వచ్చేసి థర్టీన్ ఉంటే అవి టూ థౌజండ్ థర్టీన్కి వచ్చే వరకు రెండు వేల పదమూడుకి వచ్చే వరకు పదికి పడిపోయినాయి అంటే పది క్యాబినెట్ కమిటీలు మాత్రమే అప్పుడు మెయింటైన్ చేశారు ఇక రెండు వేల పంతొమ్మిది నుంచి టూ థౌజండ్ నైన్టీన్ నుంచి ఎనిమిది క్యాబినెట్ కమిటీలు మాత్రమే నియమిస్తున్నారు పనిచేస్తున్నాయి సో ప్రజెంట్లీ ఓన్లీ వీ హ్యావ్ ఎయిట్ క్యాబినెట్ కమిటీస్ ఓకే సో అందులో ఉన్నటువంటి ఎయిట్ ఎనిమిది క్యాబినెట్ కమిటీస్ ఏంటో చూద్దాము వాటి పేర్లు రాజకీయ వ్యవహారాల కమిటీ రాజకీయ వ్యవహారాల కమిటీ సో ఇంగ్లీష్లో క్యాబినెట్ కమిటీ ఆన్ సిసి అంటే ఇక్కడ క్యాబినెట్ కమిటీ క్యాబినెట్ కమిటీ ఆన్ పొలిటికల్ అఫైర్స్ అని చెప్పేసి అంటాము రెండవది ఆర్థిక వ్యవహారాల కమిటీ క్యాబినెట్ కమిటీ ఆన్ ఎకనామిక్ అఫైర్స్ నెక్స్ట్ క్యాబినెట్ నియామకాల కమిటీ క్యాబినెట్ కమిటీ అండ్ ఆన్ అపాయింట్మెంట్స్ అపాయింట్మెంట్స్కి సంబంధించి భద్రతా కమిటీ క్యాబినెట్ కమిటీ ఆన్ సెక్యూరిటీ అని చెప్పేసి అంటాము పార్లమెంటరీ వ్యవహారాల కమిటీ క్యాబినెట్ కమిటీ ఆన్ పార్లమెంటరీ అఫైర్స్ నెక్స్ట్ పార్లమెంటరీ వ్యవహారాల కమిటీ తర్వాత అకమెండేషన్ కమిటీ క్యాబినెట్ కమిటీ ఆన్ అకమెండేషన్ అని చెప్పేసి అంటాము నెక్స్ట్ పెట్టుబడుల మరియు అభివృద్ధి పెట్టుబడులు మరియు వృద్ధి కమిటీ క్యాబినెట్ కమిటీ ఆన్ ఇన్వెస్ట్మెంట్ అండ్ గ్రోత్ నెక్స్ట్ ఉపాధి మరియు నైపుణ్యత కమిటీ క్యాబినెట్ కమిటీ ఆన్ ఎంప్లాయ్మెంట్ అండ్ స్కిల్ డెవలప్మెంట్ అని చెప్పేసి అంటాము క్యాబినెట్ కమిటీ ఆన్ ఎంప్లాయ్మెంట్ అండ్ స్కిల్ స్కిల్ డెవలప్మెంట్ అనేది ఎనిమిదవది ఈ ఎనిమిది కమిటీస్ మాత్రమే క్యాబినెట్ కమిటీస్ ప్రస్తుత ప్రస్తుతము రన్ అవుతున్నాయి ఓకే ఇక ఈ క్యాబినెట్ కమిటీల యొక్క విధులు ఫంక్షన్స్ ఆఫ్ ది క్యాబినెట్ కమిటీస్ అంటాము వీటి యొక్క పని ఏంటి వీటి యొక్క విధులు ఏంటో చూద్దాము అందులో కూడా ఎనిమిది అన్ని చూడము ఇంపార్టెంట్ ఫోర్ అయితే చూద్దాము సో రాజకీయ వ్యవహారాల కమిటీ అనేది ఏదైతే ఉందో రాజకీయ వ్యవహారాల కమిటీ క్యాబినెట్ కమిటీ ఆన్ పొలిటికల్ ఎఫైర్స్ అంటాం కదా అది జాతీయ మరియు అంతర్జాతీయ రాజకీయాల అంశాలపైన పరి పనిచేస్తుంది సో నేషనల్ అంటే డొమెస్టిక్ మన దేశంలో కావచ్చు లేదంటే ఇంటర్నేషనల్ అంతర్జాతీయంగా కావచ్చు రాజకీయపరమైనటువంటి అన్ని అంశాలపైన డిస్కస్ చేయడము డిసిజన్ తీసుకోవడము సో ఆ ఇష్యూస్ని పరిశీలించడము ఇవన్నీ చేసేది రాజకీయ వ్యవహారాల కమిటీ సో క్యాబినెట్ కమిటీ ఆన్ పొలిటికల్ ఎఫైర్స్ నెక్స్ట్ ఆర్థిక వ్యవహారాల కమిటీ ఏదైతే ఉందో అది ప్రభుత్వానికి ఆర్థికపరమైన అంశాలలో మార్గనిర్దేశం అంటే డైరెక్షను అదేవిధంగా కోఆర్డినేషన్ సమన్వయం పరుస్తుంది నెక్స్ట్ నియామకాల కమిటీ నియామకాల కమిటీ ఉంది కదా సో అపాయింట్మెంట్స్కి సంబంధించి ఇది వచ్చేసి అన్ని రకాల ఉన్నత స్థాయి నియామకాలను నిర్ణయిస్తుంది అంటే కేంద్ర సెక్రటేరియట్ ఉంది కదా సెంట్రల్ సెక్రటేరియట్ కావచ్చు ప్రభుత్వ సంస్థలు కావచ్చు బ్యాంకులు కావచ్చు ఇతర ఆర్థికపరమైన సంస్థలు కావచ్చు వాటిలో ఉన్నత స్థాయిలో ఉండే అధికారులను ఉన్నత స్థాయి నియామకాలు చేసేది సూచించేది ఈ నియామకాల కమిటీ నెక్స్ట్ పార్లమెంటరీ వ్యవహారాల కమిటీ ఒకటి ఉంది పార్లమెంటరీ వ్యవహారాలు సో క్యాబినెట్ కమిటీ ఆన్ పార్లమెంటరీ అఫైర్స్ అంటాము ప్రభుత్వం యొక్క పనితీరు ఎట్లా ఉంది వృద్ధి దాని యొక్క గ్రోత్ వాటిపైన పరిశీలన చేస్తుంది సో ప్రభుత్వం యొక్క పనితీరు వృద్ధి పైన పరిశీలన చేసేది పార్లమెంటరీ వ్యవహారాల కమిటీ ఇక మొదటి మూడు ఇప్పుడు చెప్పిన వాటిలో మొదటి మూడు వచ్చేసి చైర్మన్ ప్రధానమంత్రిగా ఉంటాడు సో ప్రధానమంత్రి చైర్మన్ వాటికి నెక్స్ట్ లాస్ట్ వన్ ఇందులో చెప్పిన చివరిది అంటే పార్లమెంటరీ వ్యవహారాల కమిటీ ఉంది కదా దీనికి మాత్రం చైర్మన్ మంత్రి ఉంటాడు హోమ్ మినిస్టరు ఇక అన్ని కమిటీస్లో శక్తివంతమైనది ఏది అంటే రాజకీయ వ్యవహారాల కమిటీ క్యాబినెట్ కమిటీ ఆన్ పొలిటికల్ అఫైర్స్ అనేది వెరీ వెరీ పవర్ఫుల్ చాలా శక్తివంతమైనటువంటి కమిటీ ఇది దీనిని సూపర్ క్యాబినెట్ అంటారు సో క్యాబినెట్లోనే మళ్ళీ సూపర్ క్యాబినెట్గా చెప్పేది ఈ పార్లమెంట్ సారీ ఈ క్యాబినెట్ కమిటీ ఆన్ పొలిటికల్ అఫైర్స్ రాజకీయ వ్యవహారాల కమిటీ ఓకే సో ఫ్రెండ్స్ ఇది ఈరోజు మన క్లాసు వీటి నుంచి ఒక క్వశ్చన్ వచ్చే అవకాశం ఉంది సో డేటా గుర్తుపెట్టుకోండి ఇక నెక్స్ట్ క్లాస్ వచ్చేసి మనకు రాష్ట్ర శాసన శాఖకు సంబంధించి ఉంటుంది సో ఆ క్లాస్ కూడా త్వరలోనే అప్లోడ్ చేస్తాను ఇక ఛానల్ని చూస్తున్నవారు లైక్ చేయండి షేర్ చేయండి ఇక సబ్స్క్రైబ్ చేసుకోకపోయి ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి చూస్తూనే ఉండండి బౌన్స్ బ్యాక్ ఛానల్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్